నన్ను గురించి పద్యం చెప్పండి. అందులో యథార్థమే ఉండాలి, అబద్ధం ఉండకూడదు. ఆ పద్యం నాకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి అన్నాడు. కౌలంతా విస్తుపోయారు. నిజం చెబుతారా? అది రాజుగారికి అందంగా ఉండదు. అందంగా ఏదన్నా అల్లి చెబుతారా? అది యథార్థమైంది కాదు. ఏం చేయాలో తోచక అందరూ కూడా మెదలకుండా ఊరుకున్నారు. అప్పుడు ఒక కవి ముందుకొచ్చి, మహారాజా, మీరు అడిగిన పద్ధతిలో నేను పద్యం చెబుతాను అన్నాడు. రాజుగారు చెప్పమన్నాడు. అప్పుడు ఆ కవి, అన్నాతి గూడ హరుడవు, అన్నాతిని కూడకున్న అసురగురుండవు, అన్నాతి రుమలరాయ కన్నొక్కటి లేదుగాని కంతుడవీవే అని పద్యం చెప్పాడు.